సో ఒకసారి మనం విజయవాడ వెళ్దాం. విజయవాడలో అక్కడ పిల్లల్లో ఎంత చైతన్యం వచ్చింది, వాళ్ళు సీట్ బాల్కి సంబంధించి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఏదో పెద్దవాళ్ళ విషయం కాదు, చాలామంది అది పెద్దవాళ్ళకి సంబంధించింది అనుకుని వదిలేస్తారు. నో, ఒకసారి మనం విజయవాడ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కార్తిక్ కూడా రెడీగా ఉన్నారు. ఒకసారి విజయవాడలో సీట్ బాల్ ఎలా రెడీ చేయొచ్చు అనేది వాళ్ళు చూపిస్తున్నారు, చూద్దాం.